ఏమండి ఆవిడ వచ్చింది ఓకే ఆవిడ వచ్చింది ఈవిడ వచ్చింది అందరు ఆవిడలందరూ వచ్చారు సో ఇప్పుడు మీరు అందులోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి వాళ్ళు ఇచ్చిన టాస్క్లు బాగా చేయాలి ఓకే సత్య లీడ్ లో ఉంది కాబట్టి తనకే ఇచ్చేద్దాం ఫస్ట్ చూడు సత్య 1 2 3 4 ఎవరిని సెలెక్ట్ చేస్తావు నంబర్ 1 కమ్ ఆన్ హాయ్ సుమ గారు ఈ రోజు నేను పార్టిసిపెంట్స్ కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే యాక్టర్స్ ని ఇమిటేట్ చేయడం యాక్టర్ని ఇమిటేట్ చేయాలి ఓకే ఓకేనా ఇలా రండి రెడీ స్టార్ట్ వెల్కమ్ టు మీ లక్ష్మి హాయ్ సుమ గారు ఎలా ఉన్నారు బాగున్నాను లక్ష్మి గారు మా నాన్నగారు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మా బ్రదర్ మనోజ్ కూడా అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని మీ ఎనర్జీకి ఇంత సీక్రెట్ ఏంటో చెప్తారా ఎనర్జీగా ఉన్నాను అనుకోవడమేనండి దానికి సీక్రెట్ అండి ఆ సీక్రెట్ చెప్పకూడదు కదండి రాజీవ్ గారు ఏం చేస్తున్నారు బాగున్నారండి బాగున్నారు పిల్లలు కూడా అందరూ బాగున్నారు అది మీరు రా అంటున్నారు కదండి అది రామా నాయుడు యూ షుడ్ రోల్ యువర్ ఆర్ అన్నమాట ఓకే ఎలాగా అండి ఆర్ రోల్ చేయాలి కింద పడి దొరలాలన్నమాట ఓకే ఒకసారి కూడా మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని నిలదీసి ఫైట్ చేశాను కదా గుర్తుందా అర్థమైంది కదా ఒకసారి రామానాయుడు అనండి రామానాయుడు అలా కాదండి ఇందాక చెప్పాను కింద పడి దొరలుతూ ఉండాలన్నమాట ఆర్ రావట్లేదండి తర్వాత నేను ట్యూటోరియల్స్ ఇస్తాను కరెక్ట్ దట్స్ ఇట్ థాంక్స్ అండి బాగుందండి ఒక డైలాగ్ చెప్తాను మీరు అది ఎవరు చెప్పండి అలాగే ముందు మాట్లాడడం నేర్చుకో సీను మీ నాన్న ఎలా ఉన్నాడు అనడానికి అరే సీను మీ అమ్మ మొగుడు ఎలా ఉన్నాడు అనడానికి తేడా ఉందిరా లక్డీ కపూల్ ఓకే నెక్స్ట్ యాక్చువల్ ఫైర్ ఆన్ స్టేజ్ అన్నమాట ఓకే కాశీకి పోయాడు కాషాయం ధరించాడు వారణాసి పోయాడు మార్చుంటాడు అనుకున్నావా అదే రక్తం అదే పౌరుషం ఇంద్ర థ్యాంక్ యూ సత్యకి ఆవిడ ఎన్ని పాయింట్లు ఇస్తారో చూద్దాం నెక్స్ట్ రమ్య 90 ఉంది కాబట్టి అర్జెంట్ గా పాయింట్లు పెంచాల్సిందే మనం చూడు రమ్య 1 2 3 4 ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు 2 అమ్మా చూ హాయ్ సుమ గారు నా పేరు మహేశ్వరి సో ఈ రోజు నేను పార్టిసిపెంట్స్ కి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఒకవేళ ఆ పార్టిసిపెంట్ యుఎస్ కి వెళ్ళినప్పుడు అక్కడ రెస్టారెంట్ లో ఎలా డీల్ చేస్తారు యుఎస్ లో రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు మీకు అందులో ఎంప్లాయీ అంటే బేరర్ కావాలా నేనే మీరా వెళ్ళండి యుఎస్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ కి వెళ్తే విలేజ్ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారో ఊర్లో వాళ్ళు యా సరే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ హౌ ఆర్ యు డూయింగ్ టుడే వాట్ డు యు వాంట్ టుడే వడ రౌండ్ మిడిల్ వన్ హోల్ ఇట్ విల్ బి లైక్ రెడ్డిష్ తెలుగులో చెప్పలేదు గుండ్రంగ్ ఉంటుంది మధ్యలో హోల్ ఉంటుంది వాట్ హోల్ వాట్స్ దట్ మా జీవితం దీనికి ఏం తెలియదు దోశ ఉందా వాట్ ఇన్ దట్ పెద్దగా ఉంటుంది దాంట్లో ఉప్పు కారం ఐ డోంట్ నో వాట్ సే వాట్ యు సే పూరి తెలుసా పూరి నూని లేంచతర్ నూని వాట్ ఇస్ ఇట్ దీనమ్మ జీవితం వై వాట్ ఇస్ ఇట్ దీనమ్మ పూరి 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 యు ఈట్ దట్ యా హౌ ఇస్ ఇట్ చేతో తింటా వాట్ చే వాట్ ఇస్ ఇట్ వాట్ ఇస్ షోయింగ్ చేయి చేయి ఓ నాకు తెలుసు అన్ని ఈ యాక్టింగ్ లో ఇంకో కో యాక్టింగ్ ఉంది మళ్ళీ ఏముంటాయి మీ హోటల్లో వి హావ్ బర్గర్స్ పిజ్జాస్ నూడిల్స్ అందుకే ఇట్లా ఉన్నారు మంచి ఫుడ్ తినాలి ఓకే సారీ రమ్య పాయింట్స్ చూద్దాం 10 నెక్స్ట్ సంధ్య 1 2 3 4 నంబర్ 4 ఓకే చూద్దాం హాయ్ సుమ మేడం నా పేరు స్పందన ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈరోజు పార్టిసిపెంట్కి ఇస్తున్న టాస్క్ సోమరితనం ఉన్న కోడలు ఇంటికి కోడలిగా వస్తే ఎలా ఉంటుంది సోమరితనంతో కోడలు అంట నీకు ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు ఇంటికి కోడలుగా వస్తే ఎలా ఉంటుంది ఓకే ఓకే అత్తగారు నువ్వు ఉండు నేను అవుతాలే అమ్మా సంధ్య ఏంటమ్మా ఇది 11 అయింది ఇప్పుడు లేవటం నేను అంతే అత్తయ్య అలాగే లేస్తాను అలాగే లేస్తావులే కానీ అదంతా పెళ్లి కన్నా ముందు ఇప్పుడు మాత్రం పొద్దున్నే 6 గంటల కల్లా లేవాలి మా ఇంటి ఆచారం అది అంత పొద్దున్నే లేవడం నా వల్ల కాదు అత్తయ్య 6 ఇంటికి లేవడం నీ వల్ల కాదు సరే సరే వెళ్ళి కొంచెం కాఫీ తీసుకోనరా అదేంటి అత్తయ్య కాఫీ మీరు తేవాలి కానీ నన్ను తెమ్మంటున్నారు అత్తగారితో అలాగేనా మాట్లాడేది నేను ఇంతే ఇలాగే మాట్లాడతాను సరే కొంచెం వేడి నీళ్ళు పెట్టు అబ్బాయికి స్నానం చేయడానికి అత్తయ్య నేను స్నానం చేస్తాను వచ్చి నాకు బ్రష్ చేయండి ఫస్ట్
నీకు నేను బ్రష్ చేయాలా? అవునత్తయ్య. అంటే నీ బ్రష్ కూడా నువ్వు చేసుకోవా? లేదత్తయ్య, మీరే చేయాలి నాకు. ఏమ్మా బ్రష్ ఒకటేనా? పళ్ళు చూపించు. సరే గానీ అత్తయ్య, నాకు ఇప్పుడు కాఫీ తీసుకురండి వేడివేడిగా. అమ్మా కాఫీ నువ్వు తీసుకొని రావాలమ్మా, నేను కూర్చుంటాను. లేదత్తయ్య, మీరే తీసుకురావాలి, నేను తాగాలి కాఫీ. తీసుకురండి. ఏమిటో, కోడలు వస్తుంది కోడలు వస్తుంది అంటే ఏమిటో? నేను మహారాణి లాగా కూర్చోవచ్చు అనుకుంటే నన్ను పరిమితం చేసింది. ఇదిగో పట్టుకో అమ్మా. తాగించండి అత్తయ్య. ఏమ్మా ఇది కూడానా? అవును. ఏంటి షుగర్ తక్కువ వేసారు అత్తయ్య? చాలా తక్కువైపోయింది, వెళ్ళి షుగర్ యాడ్ చేసుకుండండి. చాలా మంది కోడలు ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు యాక్చువల్లీ. ఒకటా రెండా? అమ్మా నువ్వు వెళ్ళి ముందు ఆ దుప్పట్లు మడత పెట్టు, పని మనిషి రావట్లేదు. నేను కాదు అమ్మో, 10 లక్షలు కట్నం ఇస్తే ఏమిటో అనుకున్నాను. మరి మరి చెప్పలేదా మీకు 10 లక్షలు కట్నం ఇస్తున్నా? దోశ తిను. అబ్బా నేను తినలేను అత్తయ్య, నాకు చెయ్యి నొప్పిగా. మళ్ళీ పెట్టి అక్కడ నువ్వు తినకు. వాడేడమ్మా నా కొడుకు? పిలవండి. ఎక్కడ ఉన్నాయి? ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అంటే ఏమిటో అనుకున్నాను? ఏమిట్రా ఇది? పనులన్నీ నాకే చెప్తుంది, నేనే డ్యూటీకి వెళ్దామనుకున్నా. ఇద్దరు కలిసి తీసుకున్నారు కదా 10 లక్షలు కట్నం. అమ్మో మన గురించి పోలీసుల్లో చెప్పేలా ఉందిరా. ఊరే ఒక పని చేయరా, ఈ దోశ నువ్వు తినిపించు, కాఫీ నేను పడతాను, ఎలాగోలా కానిచ్చేద్దాం. మడత పెట్టండి ఫస్ట్. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఆవులింత వస్తుంది, కొంచెం చిటికే అత్తయ్య, చిటికే అత్తయ్య. నువ్వు చేస్తున్నావు ఏంటమ్మా? చూడలేదురా, 10 లక్షలు తీసుకున్నప్పుడు అన్ని చెయ్యాలి కదా. మాట్లాడితే 10 లక్షలు అంటుందమ్మా. అబ్బా నడవలేకపోతున్నానే. ఏమండి వచ్చి కొంచెం కాలు కదపండి. చూసించాలి, నేను ఇంకా చూడలేను బాబోయ్, నేను వెళ్ళొస్తాను. నేను కాశీ యాత్రలకు పోతున్నాను. రామా నేను వస్తానమ్మా, ఆగమ్మా. దీంతో ఉండే కన్నా కాశీలో ఉండడమే మేలమ్మా. వెళ్ళి కాశీలో వదిలేద్దాంరా, తీసుకెళ్దామా? కాశీకి వెళ్తే ఏదో ఒకటి వదిలేయాలి కదా, దీన్ని వదిలేద్దాం పద. అయ్యి బాబోయ్ దీని రాను, దీని రాను. ఉంటుంది ఉంటుంది, కొంతమందికి ఇలా కూడా బద్దకం ఉంటుంది అమ్మా. అది రియల్. అది మార్నింగ్ 11 అయితే లేకపోతే ఇంట్లో ఉంటే. మరి వర్క్ అంటుంది? సాటర్డే సండే ఇంట్లోనే ఉంటుంది. మమ్మీ లెగ్గు లెగ్గు అంటే కాసేపు కాసేపు ఒక్కొక్కసారి సమాధానం కూడా చెప్పదు. ఎగ్జాక్ట్ 11 అవ్వాల్సింది వెళ్ళడానికి. 11 కి టంగ్ మళ్ళీ చేస్తా. 11 or 12 మధ్యలో అలారం ఉందన్నమాట బాడీలో. నేను చూశాను కొంతమంది మెట్రోల్లో ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఇట్లా నిలబడి నిద్ర పడు. వాళ్ళు అట్లా కూడా నిద్ర పడిపోకుండా వాళ్ళు నిద్రపోగలుగుతారు. అక్క మీరు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారు అక్క. నువ్వు అది చేస్తూ ఉంటావా ఏంటి? ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను ఫస్ట్ టైం అమెరికాకి షూటింగ్కి వెళ్ళినప్పుడు 95-96 ఆ టైముల్లో న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు వెళ్లాల్సి వచ్చేది రోజు, ఒక 1.5 గంటల జర్నీ. ఆ జర్నీలో ఒక ఆయన కారు నడిపేవాళ్ళు అనమాట. ఆయన కారు నడిపేసి ఇలా కూర్చున్న తర్వాత వాళ్ళు అదేదో ఔటర్ రింగ్ రోడ్ లాగా ఒకటి ఎక్కేవాళ్ళు అనమాట. ఎక్కిన తర్వాత అన్ని సెట్ చేసేసి పడుకునేవాడు. నేను మా అమ్మ పడుకున్నాడు అంటే మళ్ళీ లేచి, ఏం కాదండి స్ట్రైట్ రోడ్ కదా పెట్టేసుకుంటాడు అంతే అనేవాడు. మలుపులు రావా అంటే మాకు మలుపులు ఉండవండి, అక్కడైతే మీకు ఉంటాయి, ఏం జరగదు అని చెప్పి ఓకే చూద్దాం పాయింట్ లేదు. ఇప్పుడు సౌమ్య చూడండి. సౌమ్య 1, 2, 3, 4, 3 ఓకే చూద్దాం. హాయ్ సుమా, మీరు ఇచ్చే పార్టిసిపెంట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, ముక్కుకి పెదాలకి మధ్యలో పెన్సిల్ పెట్టుకొని డైలాగ్ ఒక డైలాగ్ చెప్పాలి. ముక్కుకి పెదానికి మధ్యలో పెన్సిల్ అంట, డైలాగ్ చెప్పాలి లేదా పాట? పడిపోకూడదు. పాట డైలాగా? బాగుమతి డైలాగ్. బాగుమతి డైలాగ్ ఓకే. ఓకే డైలాగ్. ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. అబ్బా చేతులు పట్టుకున్నావు బిడ్డ. ఓకే మనం ట్రై చేద్దాం ఇప్పుడు, రెడీ? ఓడు పడితే వాడు రావడానికి పోవడానికి ఏదైనా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. చెప్పమ్మా నువ్వు, నేను చెప్పా. ఎవరు పడితే పడితే అంటే పెన్సిల్ పడింది. ఎవరు పడితే వాళ్ళు రావడానికి పోవడానికి పశువుల దొడ్డ, బాగుమతి అడ్డ. ఏమో మరి ఇంతే చెప్పారు, ఒక పాట కూడా పాడండి అయితే. సరే మేకప్ ఎలా చేస్తారో చెప్పండి ఇలా పెట్టుకొని. మేకప్ వేసేటువంటి విధానం
ఫస్ట్. ఒక నిమిషం. నమస్కారం, మేకప్ క్లాసెస్ కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మేకప్ లెవెల్ నంబర్ 1 ఎలా వేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాము. మన నిపుణురాలు సౌమ్య ఇక్కడే ఉన్నారు స్టూడియోలో. సౌమ్య చెప్పండి. ముందుగా క్లెన్జర్ మిల్క్ తో ఫేస్ మొత్తం క్లీన్ చేయాలి. ముందుగా క్లెన్సింగ్ మిల్క్ తో మీ ఫేస్ అంతా క్లీన్ చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ తోటి కొంచెం నెక్స్ట్ ప్రైమర్. ఫస్ట్ ప్రైమర్ తీసుకోవాలి. ప్రైమర్ తీసుకొని ఒక మంచి వెడల్పాటి బ్రష్ తీసుకోండి. మీ దగ్గర ఒకవేళ ఎలాంటి బ్రష్లు లేకపోయినట్టయితే బాత్రూమ్ లో ఉండే టూత్ బ్రష్ ని తీసుకొని బాగా కడుక్కున్నాక ఏం చేయాలో సౌమ్య గారు చెప్తారు. నెక్స్ట్ ఫౌండేషన్ అప్లికేషన్. ఫౌండేషన్ అప్లికేషన్ మీ ఫ్లాట్స్ లోని ఫౌండేషన్ పిల్లర్స్ బాగున్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఆ ఫౌండేషన్ బాగున్నాయా లేదా అని కదిపి చూసిన తర్వాత ఏం చేయాలి సౌమ్య గారు? అంతే చేయాలా? సగం మేకప్ లో ఉన్నాను నేను, ఫౌండేషన్ వేసేసాము. నవ్వుతారంట? మేము చేసేదే ప్రోగ్రామ్ నవ్వడం కోసం. అయ్యో సౌమ్య, స్కోర్ చూద్దాం. Fifteen points.